క్రీస్తు పూర్వము 297 నుండి 272 వరకు మౌర్య సామ్రాజ్యాన్ని బిందుసారుడు పరిపాలించెను. బిందుసారునకు అమిత్రగాత అను బిరుదు కలదు. అమిత్రగాత అనునది సంస్కృత పదము. దాని అర్థము శత్రువులను జయించువాడు అని అర్థము. బిందుసారుని కాలంలోనే మౌర్య సామ్రాజ్యము దక్షిణాదికి వ్యాపించినది. దక్షిణాదిన 16 రాజ్యాలను జయించి మౌర్య సామ్రాజ్యాన్ని మైసూరు వరకు విస్తరించాడని 16వ శతాబ్దంలో భారత్ను సందర్శించిన బౌద్ధ సన్యాసి తారానాథ్ పేర్కొన్నారు. అరేబియా సముద్రము, బంగాళాఖాతము మధ్య గల ప్రాంతాన్ని బిందుసారుడు పరిపాలించినట్లు తెలియచున్నది. బిందుసారుడు సిరియా రాజు మొదటి యాంటియోకస్తో సంబంధాలు కలిగి ఉండేవాడు. మొదటి యాంటియోకస్ తన రాయబారి డైమోకస్ను బిందుసారుని ఆస్థానానికి పంపినాడు. బిందుసారుని కాలంలో తక్షశిలలో ప్రజా తిరుగుబాటు జరిగినది. ఒక రాజుపై ప్రజలు చేసిన తొలి తిరుగుబాటు ఇది. ఈ తిరుగుబాటు అనంతరం అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించెను.